ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు రీడర్ ఏం రాసిస్తాక చదువుతాడు ఆయన పాపం ఆయనకేం తెలియదు తెల్లకాయదు ఆయనకి ఏం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయడు ఎవడనేమన్నా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్రబర్ర చదువుతాడు ఎటుపడతాడు మాట్లాడతాడు పోతాడు కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద గజ దొంగ దేశంలో ఉన్నాడా ఆయన ముంగట దావూద్ ఇబ్రహీము చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు ఇవాళ సీటుకు రేటు ఓటుకు నోటు సీటుకు రేటు రేపు రాష్ట్రమంతా అమ్ముతాడు టోకన బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా గసంటోని పక్కన కూసోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఒక 420 కానీ పక్కకు కూసోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగ అంటే నీ చుట్టెవరున్నారో చూసుకోవా కనీసం నీ పక్కకే మీ పీసీసీ అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ గాయనని పక్కకు కూసోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు చూసుకో నువ్వు నీ పార్టీ ఎంత దరిద్రంలో కూరుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ 50 కోట్ల రూపాయలు మీ ఇన్ఛార్జ్కి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తాడు ఎవరికి ఇచ్చిండు పైసలు ఎక్కడ ఇచ్చిండు ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు ఎక్కడ పైసలు తింటున్నాడు కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో ఓ 10 మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు వాళ్ళే మొత్తం చెప్తారు నీకు నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు వాళ్ళే చెప్తారు ఈయన చిట్ట మొత్తం ఇక నువ్వు పక్కన దొంగను కూసోబెట్టుకొని దావూద్ ఇబ్రహీం లాంటి దొంగ చార్లెస్ శోభరాజు కంటే పెద్ద దొంగ ఆయనను పక్కకు కూసోబెట్టుకొని అవినీతి అవినీతి అని మాట్లాడితే ఇక తనది అంటారు చూడు గురువింద గింజ తనాలు పెరగదని అట్లున్నది కథ అయ్యాల సిగ్గుపడతారు ఎవరైనా అల్టిమేట్గా రేపటి రోజున ఇక్కడ 10 మంది గెలిచినా 12 మంది గెలిచినా కాంగ్రెస్ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకుపోతాడు బీజేపీల గంపగుత్తగా చేరుతాడు ఇది ఇలా రాసి పెట్టుకోండి నేను మీడియాలోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలియదు రాహుల్ గాంధీ గారు ఆయన బీజేపీ మీ దానిలో పెట్టిన కోవట్టు బీజేపీ ఏజెంటు కాంగ్రెస్లో రేపు 10 గెలిచినా 12 గెలిచినా వాళ్ళని గంపగుత్తగా తీసుకుపోయి మళ్ళొక్కసారి బీజేపీలో కూసోబెట్టేది పక్క ఈ విషయంలో నీకు తెలివి లేదేమో కానీ పక్కనున్న వాళ్ళని అడుగు తెలుసుకో బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికిచ్చింది మీకు తెలియక గాడ్సేకు గాంధీ భవన్ అప్పజెప్పిరు మీరు ఈ గాడ్సేగాడు రేపు మీ మొత్తం పార్టీని మింగుతాడు మొత్తానికి మొత్తంగా బీజేపీకి అమ్ముడు పోతాడు అందుకే అంటున్నా నేను బీ టీము మేం కాదు సి టీము మీరు బీజేపీకి ఈ దేశానికే చోరు టీం ఏదైనా ఉందంటే మీరే మీ కాంగ్రెస్ పార్టీ అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా మీ అందరిని నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏం బాగా కాలే తెలంగాణలో ఏం చక్కగా కాలే తెలంగాణలో 9.5-10 ఏళ్లలో కేసీఆర్ ఏమి ఇచ్చిపెట్టిండు ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా రేపు మా దివ్యాంగులకు కానీ లేదా ఇతరులకు కానీ ఎవరికన్నా ఒక జబ్బు వస్తేనో సమస్య వస్తేనో హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా ఇవాళ 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టిన ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఇలా విద్య బాగైతే లేదా 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకోలేదా ఒక్కొక్క అమ్మాయి మీద అబ్బాయి మీద ఇలా బ్రహ్మాండంగా 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తలేడా కేసీఆర్ ఇవాళ సంక్షేమం బాగలేదా ఎంత అద్భుతమైన సంక్షేమం నడుస్తున్నది దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇతరులకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా బీడీ కార్మికులు 16 రాష్ట్రాల్లో ఉన్నారు ఎక్కడన్నా ఏ రాష్ట్రమన్నా బీడీలు చుట్టే అక్కా జిల్లెలను వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఉందా ఒక కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇవాళ మీరందరూ చూసే ఉంటారు కొత్తగా పెన్షన్ ఇతరులకేమో ఆసరా పెన్షన్ 5,000 రూపాయలు పెంచబోతా ఉన్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది అది మాత్రమే కాదు కొత్తగా మరొక 2 ముఖ్యమైన కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి మొన్నటిదాకా రైతు బీమా వ్యవసాయ పొలాలు ఉన్న వాళ్ళకు మాత్రమే బీమా వచ్చేది ఈసారి కేసీఆర్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా చాలు కాబోతా ఉంది ఎల్ఐసి ద్వారా 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఎల్ఐసి ద్వారానే చేస్తాం ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు పొరపాటున ఆ కుటుంబ యజమానికి ఏమైనా అయితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి డైరెక్ట్గా మీకు తెలుసు ఎల్ఐసి ఏజెంట్ల సంగతి ఇల్లు ఉన్నారా ఎల్ఐసి వాళ్ళు ఎవరన్నా ఉంటారు నాకు తెలుసు అనుకున్నా నేను ఎల్ఐసి ఏజెంట్లు ఎసంటోళ్ళు అంటే ఖతర్నాక్ వాళ్ళు ఎట్లా అంటారా
బండరాయిని కూడా కరగదీస్తారు, అంత శక్తి ఉంటుంది వాళ్ళకు. అట్టకట్ట మనిషి ఉన్నాడు అనుకో, అట్టకట్ట ఉన్నాను కూడా కుసోబెట్టి 10 నిమిషాలలో బేజారు చేస్తారు. నువ్వు రేపే చచ్చిపోతావు రాని ఆయన కన్విన్స్ చేస్తారు. నువ్వు రేపే చస్తావు, నువ్వు పుట్టుకున్నది వస్తే నీ కుటుంబం ఆయన తాగమవుతుంది అని చెప్పి పాలసీ చేయిస్తారు. కాకపోతే ఏమవుతుంది, ఎల్ఐసి కట్టినాక ఏమైంది అంటే మనం కూడా మన లొల్లిలా మన లాపర్వాలా అప్పుడప్పుడు మర్చిపోతాం, ఒకటో రెండో మిస్ అవుతాం ప్రీమియంలు. మిస్ అయినాక ఏమవుతుంది, సహజంగా మళ్ళా పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఈ కార్డు నుంచి ఆ బాధ లేదు ఇక మీకు. మీరు పాలసీ కట్టేది లేదు, మీరు పైసా ఇచ్చేది లేదు. మొత్తం కేసీఆర్ గారే కట్టి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ధీమానిచ్చే విధంగా ఎల్ఐసి ద్వారా కేసీఆర్ భీమా అనే కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కొత్త పథకం ఇంకొకటి అన్నపూర్ణ అనే పథకం. ఆ అన్నపూర్ణలో ఇవాళ ఎంత గొప్ప పథకం అంటే, మనం ఇప్పటికే భారతదేశంలో ఇవాళ బియ్యం బండి చుట్ల పంజాబ్ను హర్యానాను దాటిపోయినాం. బ్రహ్మాండంగా ఇవాళ పంజాబ్ను హర్యానాను దాటిపోయి దేశానికి అన్నపూర్ణగా, దేశానికి ధాన్య భండాగారంగా మన తెలంగాణ అవతరించింది ఇవాళ బియ్యం బండి చుట్ల. అందుకే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు, దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ మరి మన వాళ్ళకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేసి 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ప్రతి తెల్ల కార్డు ఉండే కుటుంబానికి అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద అందరికీ సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి సంస్కరణలు సంక్షేమ ఫలాలు మరింత విస్తృతంగా ప్రతి కుటుంబానికి అందుతాయి. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, పొద్దున పూట బడికి పోతే గవర్నమెంట్ బడికి పోతే ఉదయం ముఖ్యమంత్రి అల్పాహార పథకం అంటే పొద్దున టిఫిన్ పెట్టే పథకం మొన్ననే చాలైంది, మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడతాం, ఇక అన్నపూర్ణ కూడా చాలైతే ఏమవుతుంది, సాయంత్రం రాత్రిపూట కూడా 3 పూటలు ప్రభుత్వం పెట్టే సన్న బియ్యంతో ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన భోజనంతో కుటుంబం పాది అరుచుకునే కార్యక్రమం, వాళ్ళని కాపాడుకునే కార్యక్రమం. అంటే ఒక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది. పుడితే పైసలు, చదువుకుంటే పైసలు, లగ్గం చేసుకుంటే పైసలు, గవర్నమెంట్ దవాఖానకు పోయి ప్రసూతి అయితే పైసలు, కొద్దిగా పెద్ద పెరిగి మళ్ళా అంగన్వాడీ కోతే మొత్తం మళ్ళా గవర్నమెంటే, స్కూల్ కోతే గవర్నమెంటే, ఇంకొద్దిగా పెద్ద పెరిగి ఉద్యోగానికి పోతే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది గవర్నమెంటే, రిటైర్ అయితే ఆసరా పెన్షను, చచ్చిపోతే కూడా ఇప్పుడు కేసీఆర్ బీమా రైతు బీమా. తప్పుపట్టుకోకూడదు ఈ మాట అంటున్నాను. అంటే కుటుంబానికి పుట్టుక నుంచి చావు దాకా అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం భారతదేశం లెక్కన ఉందా? కరెంటు బాగా చేసిండు కేసీఆర్, తాగునీరు బాగా చేసిండు, సాగునీరు బాగా చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, విద్య బాగా చేసిండు, వైద్యం బాగా చేసిండు. నాకు మొన్న శంకరయ్య గారు అని పెద్ద మనిషి ఉంటాడు సిరిసిల్లలో, ఆయన నేను అడిగిన, ఎట్లున్నది సార్ మరి ఏమనుకుంటారు, ఎలక్షన్ వచ్చింది కదా ఏమనుకుంటారని అడిగిన. ఆయన నవ్వుకుంటే చెప్పిండు, మీరు ఏమనుకోరు కదా నేను చెప్తే అన్నాడు. నేనేమనుకోను సార్ చెప్పు అన్న. అంటే ఏమన్నాడంటే, సార్ నిజంగా చెప్తున్నా, పైన కేసీఆర్ మంచిగానే ఉన్నాడు, కింద ప్రజలు మంచిగానే ఉన్నారు, ఆయనకు వాళ్ళకి లింక్ ఉంది, కానీ మధ్యలో మీ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్ అని చెప్పిండు. తెల్లంగిలు వేసుకున్న వాళ్ళు ఎవరైతున్నామో మనతోనే సమస్య ఉందని చెప్పిండు, మా రాజకీయ నాయకులతోనే, మధ్యలో ఉన్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్, కొద్దిగా అలుగుడు గులుగుడు ఏమైనా ఉంటే మీ దగ్గరనే ఉన్నది తప్ప ప్రజలల్లో ఏం లేదు సార్, ప్రజలంతా మంచిగానే ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, దివ్యాంగులు సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో. ఏమన్నా పంచాయతీ ఉంటే రాజకీయ నాయకులలోనే ఉంది, నాకు పదవి రాకపోయాడే, నాకు టికెట్ రాకపోయానే బాధ తప్ప వేరేది మాత్రం ఏం లేదు సార్ అని చెప్పిండు. కరెక్టేనా? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సరే రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ శతాబ్దానికి ఒక్కడొస్తాడు కేసీఆర్ లాంటి నాయకుడు, అట్లాంటి నాయకుడిని పొరపాటును కూడా వదులుకోవద్దు. మంచి చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే జేబులో ఉన్న కడకు 100 రూపాయల నోటు వారేసి రోడ్డు మీద ఉండే చిల్లరేరుకున్నంత బుద్ధి తక్కువ పని అవుతుంది. జేబులో ఉండే కడకు 100 రూపాయల నోటు ఎవడన్నా వారేసుకుంటాడా? పారేసుకొని కింద చిల్లర ఉందని ఏరుకుంటే అయితే ఏమవుతుంది, ఇది వీక్తుంది అది వీక్తుంది ఇటు కాకుండా నాశనం అవుతాం. ఇవాళ ఈ రాష్ట్రంలో పోటీ ఎవరెవరికి ఉందండి? కేసీఆర్ గారు మన నాయకుడు, మన జట్టు, మన కెప్టెన్ కేసీఆర్. అవతల కాంగ్రెస్ కెప్టెన్ ఏమో దావూద్ ఇబ్రాహీము, చార్లెస్ శుభరాజ్ కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి. ఉద్యమంలో ఎక్కడున్నారో భయ్, తెలంగాణలో అంటే ఆ రోజు లేడు. బీజేపీ అధ్యక్షుడు, ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం రాజీనామా చేసినాం. ఇదే కిషన్ రెడ్డి ఆ రోజు రాజీనామా చేయరాబాయ్ అంటే ఆయనతో అమెరికా వారిపోయింది, ఎక్కడిక్కడ ఉంటే తంతరేమో అని చెప్పి అమెరికా వారిపోయింది. ఈ ఇద్దరు ఆక్షిపాయలట కేసీఆర్కు పోటీట, కిషన్ రెడ్డి రైఫిల్ రెడ్డి కేసీఆర్కు పోటీ. ఇక మన కర్మ కాకపోతే ఇసొంటోళ్ళతో పోటీ చేసుడు, ఇసొంటోళ్ళతో మనం కొట్లాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తిరుగులేని విధంగా
ఇవాళ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు ఇద్దరికి తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం చూపేటట్టు మన దివ్యాంగులు పనిచేయాలి రాబోయే 40 రోజుల్లో ఒక్కొక్కరు మీరు సైన్యంలాగా కదిలి 565,000 మంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా తీసుకోనోళ్ళు మిగిలిపోయినోళ్ళు 10-15,000 మంది ఉండొచ్చు వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం కడుపు నిండా అందర్ని కడుపులో పెట్టుకొని చూసుకుందాం మీ 570,000 సైన్యం 570,000 సైన్యం మీరు ఒక్కొక్కరు 10 మంది నరుసుకుంటే అదే 50 లక్షలు అవుతది అర్థమైందా మీ ఒక్క ఓట్లతోనే మీ ఒక్క దీవెనలతోనే మేము గెలిచిపోతాం మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీకు విశేషమైన సేవలు అందిస్తారు దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఎన్నికల సందర్భం మనం కూడా జాగృతగా ఎందుకంటే ఏ మాట చెప్పినా ఎన్నికల కోడంటారు ఇంకోటంటారు జాగృతగా మనందరం కూడా రేపటి రోజున కావాల్సిన పనులు జిల్లాకు ఒక దివ్యాంగ భవనం నియోజకవర్గానికి ఒక దివ్యాంగ భవనం మీ అందరికి అడ్డాగా మీ సమస్యలన్నిటికీ ఒక కేంద్రం తప్పకుండా చేసుకుందాం తప్పకుండా మీకు 100% పార్టీ ప్రభుత్వం అందరం అండగా ఉంటాం జై తెలంగాణ జై తెలంగాణ